మన దెందరుల్లో ఈ స్టేజ్ వైపు చూసినప్పుడు నా ఎదురుగా మహిళా సాధికారతకు అద్దం పడుతూ ఉన్న ఇంతమంది అక్క చెల్లెమ్మలు నా స్టేజ్ మీదే కాకుండా నా ఎదురుగా ఉన్న ఈ అక్క చెల్లెమ్మలందరూ కూడా కనిపిస్తా ఉన్నారు కేవలం ఈ 45 నెలల కాలంలోనే మహిళా సాధికారత విషయంలో మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయి అన్నది ఇక్కడ కనిపిస్తా ఉంది ఈ రోజు వైఎస్ఆర్ ఆశరగా మూడో విడత నిధులు మూడో విడతకు సంబంధించిన నిధులు ఇక్కడ నుంచి ప్రారంభమవుతా ఉంది 10 రోజుల పాటు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రతి మండలంలోనూ ఉత్సవాల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది ఒక ఉత్సవ వాతావరణంలో దాదాపుగా 78 లక్షల మందికి మంచి జరిగే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఈ రోజు డ్వాక్రా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల వారికి అండగా ఉంటామని 2019 లో నా పాదయాత్ర సందర్భంగా ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా ఆ రోజు మాటిచ్చా ఆ రోజు నేను అన్నా నేను విన్నాను నేను మీ బాధను చూశాను నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు ఏదైతే మాట చెప్పానో ఆ మాటకు కట్టుబడి పూచ తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వచ్చాము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా